చిన్న బిడ్డలు తిరుగుతున్నారు. ఎక్కడ కూర్చోబెట్టుకోండి బిడ్డలను, అటు ఇటు తిరగనీయకుండా. ఒకవేళ బిడ్డలు ఉంటే మరి బిడ్డలను ప్రక్కన ఉన్నటువంటి స్థలంలోకి పంపించండి. ఎవరైనా ఒకళ్ళు అక్కడ మానిటరింగ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకోవాలా, శానిటైజ్ చేసుకోవాలా, సోషల్ డిస్టెన్స్. కుర్చీలు వేసి ఉన్నాయి, జరగకూడదు అవి. ఎట్లా ఉన్నాయో అట్లా కూర్చోనండి. ప్రక్కపక్కన కూర్చోడానికి ప్రయత్నం చేయదు, ఎందుకంటే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మనము ఆరాధన, క్రిస్మస్ ఆరాధనను జరిపించుకుంటున్నాం. వచ్చిన వారు వచ్చినట్లు ముందుకు వచ్చి కూర్చోండి, లేట్ వచ్చిన వారు వెనక్కి కూర్చుంటారు. వెనకున్న వారు ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ కమ్ ఫార్వర్డ్. అందరు కూడా వెనకున్న వారందరూ లేచినండి. ముందుకి ముందు స్థలం ఉంది, వెనకున్నటువంటి వారందరికి కూడా ఎవరైనా హెల్ప్ చేయండి దయచేసి. ఎవరస్తులు ఎవరన్నా అందరు కూడా ఒక్క చైర్ కూడా ఖాళీ ఉంది, ఎందుకంటే ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దు ఆరాధన మంచిలో. వెనకున్నటువంటి వారు రండి, ఇక్కడ ఇక్కడ చైర్స్ లో ఉన్నారు అమ్మ, దయచేసి రండి ముందుకు రండి ప్లీజ్ స్టాండ్ అప్. ఇక్కడ అందరు కూడా చైర్స్ ఖాళీగా ఉన్నాయి. ఒకసారి ఫిల్ అప్ చేసేస్తామంటే మధ్యలో ఇక వచ్చిన వారు వెనక, ఇంకెక్కువ వస్తే అటువైపే, ఇంక లోపలికి రావడానికి లేదనమాట. అందువరకు పిల్లల్ని సండే స్కూల్ అటువైపు పంపించండి, పిల్లలు ఎవరైనా ఉంటే, ఎందుకంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంకా మీరు వెనకున్నారే, ముందు చేసి ఖాళీగా ఉన్నాయి, మీరు రావాలి, మీరు ముందు చేసి రావాలి. మీరు కూడా ముందుకు జరుపుకోండి, ముందు మీ ముందు చేర్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయండి దయచేసి, ఎందుకంటే ఆరాధన మధ్యలో డిస్టర్బ్ కావచ్చు. పదే పదే చెప్పకూడదు, మనకు పోలీస్ వారి యొక్క పర్యవేక్షణలో ఉంది, దయచేసి గమనించండి. మరి మనం జాగ్రత్తగా మర్యాదగాను క్రమంగాను ఆరాధన మనం జరిపించుకుందాం. అందరములే చూడబడితే ఈ క్రిస్మస్ ఆరాధన మనం ప్రారంభించుకున్నాం. దయచేసి వెనక అటు ఇటు తిరగొద్దండి. వెనక మరి సెక్షన్ రమేష్ తర్వాత డ్రైవర్ గా ఉన్నటువంటి దాస్ స్వామి దాస్ ఇరువురు కూడా మానిటరింగ్ చేస్తున్నారు, వారి ఇరువురు చూస్తున్నారు. దయచేసి అక్కడ ఎవరు కూడా నిలబడియొద్దు, జాగ్రత్తగా వారి పేర్లను నమోదు చేయించి ముందుకు వెళ్ళి కూర్చోమని చెప్పండి. అక్కడ ఉన్నటువంటి వారు ఆరాధన ప్రారంభించుకుందామండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. Sono tanto
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినమును పురస్కరించుకుందండి. ఈనాడు ప్రపంచమంతే తండ్రి ఈ గొప్ప క్రిస్మస్ జరుపుకోవడానికి అనుమతించినటువంటి ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ క్లిష్ట సమయంలో ఆయన కరోనా విలేతాను చేస్తున్నప్పటికీ మా ప్రభా అతడి మాకు మమ్మల్ని ప్రేమించిన ఆయన సజీవులుగా నిలిపి తండ్రి మీ సన్నిధిలో చేర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. చేరు వచ్చిన ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని పేరు పేరు వర్షం మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయన మా ప్రభా అతండి. ఎవరికి నువ్వు ఎటువంటి అపాయం సంభవించకుండా నీ రెక్కల నీళ్ళు వారిని దాచి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాటలు పాడేటువంటి వారి స్వరమును ముట్టండి. వాయిద్యములు వాయించు వారికి కావలసిన జ్ఞానం దయచేయండి ఆయన. నీ వాక్యమును అందించేటువంటి నీ దాసుని సిలువు కింద మరుగుపరచమని సజీవమును అమూల్యమైనటువంటి నీ వాక్కులను మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చేరు వచ్చినటువంటి వారు లైవ్ లో వీక్షిస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు కాల్చి కాపాడమని మా ప్రభా మా తండ్రి. మరి సుదూర ప్రాంతం నుండి వచ్చి ఉన్నారు అటు వారిని బట్టి కూడా మీకు వందన తెలియజేస్తూ మా రక్షకుడు నెగ్రి కుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి క్రీస్తు ప్రియమైనటువంటి వారన మాస్క్ తీయొద్దండి, మాస్క్ తీయొద్దు, మాస్క్ ధరించి ఉంచండి. మరి పాటలు పాడే సమయంలో కూడా ఒకవేళ మిమ్మల్ని ఏదైనా ఆరాధనలో ఈ క్రిస్మస్ ఆరాధన ఇన్వాల్వ్ చేస్తే ముందుకు వచ్చి మాస్క్ తీసుకుని మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి ఈ విషయాలను మీరు ధరించి మరి మనస్కరించి ఈ క్రిస్మస్ ఆరాధన సంతోషంగా మనందరం కూడా జరుపుకుందాం. పాటలు పాడుకుంటూ ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మొట్టమొదటగా రక్షకుండా జయించిన ఆడట అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. రక్షకుండా జయించిన ఆడట అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. Thank you.
అదే విధంగా మన యొక్క కీర్తనగా దేవానికి దేవుని విగ్రహం అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని ఏర్పరచుకుందాం. దేవుని నామాన్ని ఏర్పరచుకుందాము. దేవానికి దేవుని విగ్రహం అనే పాటను పాడుకుందాం. Thank you.
దయచేసి గమనించండి, మరి ముందు చేసుకొని ఖాళీ ఉంది వాళ్ళని ఫిలప్ చేయండి, వచ్చే వాళ్ళను ముందు దాకా రాలేకుండా వెనకనే కూర్చోబెట్టండి. మరి ఇక్కడ రమేష్ సెక్షన్ రమేష్ తర్వాత మరి ఇద్దరు ఎవరు వస్తున్నారు మీరు మానిటరింగ్ చేసుకుని వాళ్ళని ఒకవేళ ఇక్కడ ఫిల్అప్ అయితే ఇక్కడ సండే స్కూల్ ప్రిన్సెస్ లో వాళ్ళని కూర్చోబెట్టండి. అట్లా వచ్చేవాడిని ఆ చివరిగా వచ్చారు అనమాట, వాళ్ళ మధ్యలో నడవకుండా, ఎందుకంటే ఆరాధన అది దృష్టి బాగోదు. ఈ సమయంలో మరి మన మధ్యలో కొంతమంది చాలా కష్టపడి మరి ఈ యొక్క ఈ ఇదంతా కూడా అలంకరించి ఉన్నారు, వారిని మరి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో వారిని పార్టిసిపేట్ చేస్తూ వారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నా. మొట్టమొదటి బ్రదర్ గణేష్ గారు వారు ఈ యొక్క బైబిల్ రీడింగ్ చేస్తారు, వారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నా. తర్వాత బ్రదర్ ప్రసాద్ గారు
ప్రసాద్ గారు ఉన్నారు, వారు కూడా మరి వర్షిప్ లో క్రిస్మస్ ఆరాధనలో వాటి కూడా పార్టిసిపేషన్ ఉంది, వారిని కూడా ముందుగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయన తర్వాత కుమార్ గారు, వారిని కూడా ముందుగా ఆహ్వానిస్తున్నా. అదేవిధంగా మరి సంగీతరావు గారు ఉన్నారు, వారిని కూడా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి మన ప్రెసిడెంట్ గారు కూడా, వారు కూడా ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు, అవి చూసిన తర్వాత వారు కూడా ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మన ఒక కీర్తనగా దావీదు వంశములో పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. యేసయ్య జన్మించే అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. Thank you.
సంకీర్తనను ఉత్తర ప్రతిష్ట రీతిగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ కుమార్ గారు ఉత్తర ప్రతిష్ట వాక్య భాగం సభ వినిపిస్తారు. బ్రదర్ కుమార్ గారు 72వ సంకీర్తనను ఉత్తర ప్రతిష్ట రీతిగా చదువు వినిపిస్తారు. ఆ తదుపరి బ్రదర్ ప్రసాద్ గారు స్థుతి ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. సంకీర్తన నేనకొచ్చు మీరకొచ్చు చదివి దేవ రాజునకు నీ న్యాయ విధులను రాజకుమారుకి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. సూర్యుడు నిలిచినంత కాలము చంద్రుడు నిలిచినంత కాలము తరతరంలోని యుద్ధ జనులు నీయందు భయభక్తులు కలిగి ఉండరు. అతని జనములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. అరణ్యవాసులు అతనికి లోబడదురు అతని శత్రువులు మన్ను నాకెదరు.
రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు, అన్యజనులందరూ అతను సేవించేదరు. నిరుపేదలందరూ బీదలందరూ అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. అతడు చిరంజీవేగును, క్షేమ బంగారము అతనికి ఇవ్వబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతనిని పౌడుదురు. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుడును, అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందురు. ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడును గాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండి చదవబడిన వాక్యము మన వెలుగులో దీవించబడును గాక. ప్రసాద్ గారు స్థుతి ప్రార్థనలు నడిపిస్తారు. దేవుని స్తోత్రం. గడిచిన దినములన్నిటి కూడా దేవుడు మనందరినీ ఆయన కృపలో బలపరిచి భద్రపరిచి కాపాడినందుకు, మరి యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకోవడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు తెలుస్తున్నాం. అదేవిధంగా మీ అందరికీ కూడా నా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. నేను చేసే ప్రార్థనలో మీరందరూ కూడా ఎక్కువించి దేవుని కనపరిచి స్తుతించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, సృష్టికర్తవైన మా తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభు. మా జీవితంలో ప్రభు తండ్రి మరి యొక్క నాయన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రభు జరుపుకోవడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎందరెందరికో లేని భాగ్యాన్ని ప్రభు మీ బిడ్డలుగా మాకు ఇచ్చారు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ కృపలో ఇంతవరకు నాయన భద్రపరిచి కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్భుతాలు చేయవాడు తండ్రి, ఆశ్చర్యకరుడునైనా మీకు వేలాది వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మా దిల్సుఖ్ నగర్ బ్యాప్టిక్ సంఘాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ సన్నిధిలోనైనా పుడుకొని తీస్తున్నట్టు ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపలోనైనా ఇంత కాలం బలపరిచారు తండ్రి, ఆశీర్వదించారు తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా నీ కృపలో బలపరిచారు తండ్రి. అందుని బట్టి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన సంఘ నాయకులు అనేటువంటి ప్రభా దైవజనుడు పాస్టర్ గారిని ఇద్దరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ కృపలోనైనా బలపరిచి ఆశీర్వదించి నడిపిస్తున్నారు తండ్రి. వారిని వారి కుటుంబాలను మీ కృపలో బలపరచండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. అదే విధంగా తండ్రి నాయన సంఘ నాయకులను బట్టి నీకు వందనాలు ప్రభా. నైనా తండ్రి మీరు వారికి నేను మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా సంఘాన్ని నడిపిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభా. వయ బృందాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. వారికి ఇచ్చినటువంటి మంచి గాత్రాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ కృపలోనైనా బలపరిచి నడిపించమని వేడుకుంటాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయనా. అదేవిధంగా ప్రభా సంఘంలో ఉన్నటువంటి వయో వృద్ధులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మీ కృపలో బలపరచండి ప్రభా, శక్తిని బలాన్ని ఇమ్మని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపలో బలపరచండి, ఆశీర్వదించండి ప్రభా. నైనా మీకు వందనాలు, స్తోత్రం నాయన. స్వస్థపరచు యెహోవాను నేనన్నావు తండ్రి. ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని కూడా నాయన మీ పాదంలో చింత కప్పగిస్తున్నారు తండ్రి. మీ కృపలో బలపరచండి, ఆశీర్వదించి దీవించి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దయచేసి గమనించండి, మరి వెనుకున్నటువంటి వారు అక్కడ ఎక్కువసేపు నిలబడి ఉండదండి, ముందు చేర్చున్నాయి. మీరు దయచేసి ముందుకు జరిగి కూర్చోనండి. పది పది అనౌన్స్ చేస్తున్నాం, ఎందుకంటే ఎక్కువగా క్రౌడ్ గా ఉండకూడదు, సోషల్ డిస్టెన్స్ లో మనం కూర్చోవాలా. ఆ విధంగానే చైర్స్ అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి మీకు నిర్ణయించబడినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి చైర్స్ లలో మీరు కూర్చోండి. ప్రక్క ప్రక్కన కూర్చోవద్దండి, చైర్స్ జరపకూడదు. ఎందుకంటే స్టిల్ వీఆర్ మరి కోవిడ్ ఇంకా ఉంది, కరోనా వైరస్ ఉంది కాబట్టి మరి ఈ విషయాలను మీరు గమనించండి. ఎంతో ఆశతో ఆసక్తితో చాలా మంది వచ్చారు. చిన్న బిడ్డలలో
ఈ సండే స్కూల్ ప్రిన్సెస్ లో పంపించండి బిడ్డలు ఉంటే వాళ్ళని ఇక్కడ ఉండనిగా దయచేసి మరి అంటే మేనేజ్ కానీ బిడ్డలు పెట్టుకోవచ్చు కానీ చిన్న బిడ్డలని పేరెంట్స్ కూడా మీరు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు ఆ తర్వాత పెద్దవారు ఉన్నట్లయితే ముందుకు వచ్చి కూర్చోండి ఆ పెద్ద వయసున్నటువంటి వారు చాలా మంది వచ్చారు ఆఫ్టర్ లాంగ్ టైం మార్చి మాసం తర్వాత ఈ రోజే ప్రభు సంకల్పం చూస్తా ఉన్నాను సంతోషంగా ఉంది పండుగ అని చెప్పేసి మరి క్రిస్మస్ కి అయినా ప్రభు సంఘంలో ఉండాలని ఆశతో వచ్చినారు దేవుడు మీ అందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశ్రదించిన గాక ఈ సంవత్సరం అంతా కూడా చాలా స్పీడ్ గా వెళ్ళిపోయింది ఎందుకంటే మరి ఆ ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ తర్వాత మరి డిసెంబర్ మాసం అప్పుడే వచ్చేసిందా అన్నట్టుగా అయిపోయింది కాబట్టి మరి ఈ దినములన్నింటిలో కూడా దేవుడు మనం కాచి కాపాడాడు పోయిన క్రిస్మస్ ఉన్నటువంటి వారు ఈ క్రిస్మస్ లో లేరండి మనతో మరి మన మధ్యలో లేరు వారు వారు ప్రభు సన్నిధికి వెళ్ళారు దేవుడు వారిని పిలుచుకుని ఉన్నాడు ఆ కొంతమంది మరి కోవిడ్ తో మరణిస్తే కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ఆ మరి రోగములు బట్టి లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి బలహీన బట్టి మరణించి ఉన్నారు కాబట్టి ఏదైనప్పటికీ వారు ప్రభు సన్నిధిలో ప్రభు సముఖంలో ఉంటున్నారు దేవుడు మరి మనందరం కూడా వారి కుటుంబాలని దేవుడు ఆదరించును గాక ఆ ఈ విషయాలను మీరు మనస్కరించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం మరి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనేటువంటి వారు ఎవరైనా సరే బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ జరుపుకుంటే సర్లే చూసి పెడతారా అర్థమైంది హోర్ సెలబ్రేటింగ్ దర్ బర్త్డేస్ ఆర్ వెడ్డింగ్ యానివర్సరీస్ ప్లీజ్ బి స్టాండ్ అప్ ఐ ప్రే ఫర్ యూ నేను మీ గురించి ప్రార్థన చేస్తాను వెరీ గుడ్ హ్యాపీ బర్త్డే అండి మీరు ప్రభు సన్నిధికి వచ్చినందుకు మీకు దేవుడు తన యొక్క దీవెల్లో కుమరించు గాక ఇంకెవరైనా ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారండి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అండి లైవ్ లో ఉన్నటువంటి వారు కూడా మరి ఈ యొక్క ఆలయానికి రాలేక లైవ్ లో వీక్షిస్తున్న వారిని కూడా దేవుడు దీవించి ఆశ్రదించు గాక తర్వాత బలహీనంగా ఉన్న వారు మనం జ్ఞాపకం చేసుకుందాం అండి రోగగ్రస్తులుగా ఉన్నటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం అందరి గురించి కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం మరి ఈ యొక్క క్రిస్మస్ ఈ విధంగా చక్కగా జరిపించుకోవడానికి మరి ఎంతో మంది ఒక ప్రయాస దీని వెనక ఉందండి ఎంతో మంది ప్రయాస ప్రాముఖ్యం మరి ప్రెసిడెంట్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి టీం అంతా కూడా ఆ చక్కగా దీన్ని అలంకరించుకున్నారు చక్కగా సుందరంగా దీన్ని అలంకరించుకున్నారు ఈ చర్చ్ ని కాబట్టి ఈ ఆ పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఎంతో చక్కగా మనం జరుపుకోవడానికి ఆ దేవుడు వీరిని ఒక పనిముట్టుగా వాడుకున్నారు పైన వారు కూడా చాలా చక్కగా ప్రాక్టీస్ చేశారు మంచిగా పాటలు పాడినారు మార్నింగ్ సర్వీస్ లో ఇప్పుడు కూడా ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వర్షణ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మీరు ప్రభు సన్నిధికి వచ్చినారు ఆ మాస్క్ ధరించుకుంటూ ఉండండి తర్వాత ఆ శానిటైజ్ వేసుకుంటూ ఉండండి మీరు వెళ్లే వరకు మాస్క్ తీయదు ఒకవేళ ఏదైనా అనీజీగా బ్రీతింగ్ ఏదైనా అనీజీగా ఉంటే అప్పుడు మీరు ఏదైనా సమయం తీసుకెళ్ళొచ్చు ఆ మీరు మాస్క్ ధరించి మాత్రమే ఉండాలని ఆ ప్రభు పేరిట మనం చేస్తున్నాం ప్రార్థించుకుందామని తల నుంచి అంటే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మా దేవుని పాదాల కొందనాలు తండ్రి లేచి నిలబడినటువంటి నీ ప్రియ బిడ్డలను బట్టి మీకు కొందనాలు తండ్రి వారి జీవితాల్లో మరి యొక్క నూతన సంవత్సరమైన దయాకిడ్డమును ధరింపజేస్తుంది వారిని కొందనాలు తండ్రి రాను దినాలను ఆశీర్వాదమును వారికి అనుగ్రహించిన ఆయన మా ప్రభ లైవ్ లో వీక్షిస్తున్న వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశ్రదించి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి చిన్నలేమి పెద్దలేమి కొంతమంది మరి పై పై వయసు పైబడిన వారు కూడా వచ్చినారు తండ్రి అటు వారిని బట్టి మీకు కొందనాలు తండ్రి నీ సహాయకులు వారికి అనుగ్రహించమని మరి రోగగ్రస్తులుగా ఉన్నటువంటి వారు మరి అదే విధంగా తండ్రి మా ప్రభ మరి సిక్ అయినటువంటి ప్రియ బిడ్డలందరూ బట్టి మీకు కొందనాలు తండ్రి వారిని మీరు స్వస్థపరచమని మా రక్షకుడు నువ్వు ప్రభు అయినా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మనము ఆ గ్రీటింగ్స్ అండ్ అనౌన్స్మెంట్స్ మీద మన ప్రెసిడెంట్ గారు వారు తెలియజేస్తారు ఆయన తర్వాత దేవుని వాక్యం చదువుకొని ప్రైజన్ వర్షిప్ స్పెషల్ సాంగ్ పాడిన తర్వాత మన ప్రెసిడెంట్ గారు అనౌన్స్మెంట్స్ చేస్తారు. Thank you.
Thank you.
మంచి మీనింగ్ ఫుల్ సాంగ్. ఈ సమయంలో మనము గ్రీటింగ్స్ అండ్ అనౌన్స్మెంట్స్ మరి ప్రెసిడెంట్ గారి ద్వారా మనం విందాం. వారు అనౌన్స్మెంట్ చేస్తూ మా గ్రీటింగ్స్ కూడా శుభములను అందించాలని కోరుకుంటున్నా. దేవుని నామ శుభములు. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ 2019-20 జరిగిన రెండు మందికే మళ్ళా లాక్డౌన్ తర్వాత చాలా మంది కూడా మేము ఈ మధ్యలో ఈ రోజు చూసుకున్నాం. కొంతమంది అయితే అంటే ఆ క్రిస్మస్ టైం చూసినాం, మళ్ళీ ఈరోజు చూసినాము. దేవుడు కూడా ఈ యొక్క మనకు దొరకడానికి సమయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. గమనించండి, దయచేసి వెనకాల గేట్ దగ్గర ఒక గుంపుగా ఉండొద్దు. అలాగే మన క్యాబిన్లో కూడా దయచేసి ఇద్దరు ఉంటే వాళ్ళు, ఎందుకంటే సీని గారితో ఇప్పుడు నేను పావుగంటసేపు మాట్లాడడం జరిగింది. 8 గంటలకు అయిపోతుంటే 11:45 1:00 అని వాళ్ళు క్లియర్గా మాట్లాడడం జరిగింది. నేను దగ్గర కూడా త్వరగా క్రిస్మస్ ఈవ్ కూడా జరిపించడం జరిగింది. అలాగే 31 డిసెంబర్ వాచర్ సర్వీస్ కూడా ముందుగానే వారికి ఇన్ఫార్మ్ చేయండి. 9:30 to 11:30 వాచర్ సర్వీస్ డిసెంబర్ 31 కాబట్టి గమనించండి అందరు కూడా. 81st కూడా లేట్ అనేది ఉండదు, స్టార్టింగ్ మాత్రం కరెక్ట్గా అదే టైం ఉంటుంది. వెనక కూర్చున్న వాళ్ళు కొద్దిగా ముందు వచ్చి సీట్లు ఖాళీ ఉన్నాయి. చిన్న బిడ్డలు ఉన్న వాళ్ళు అంటే సండే స్కూల్లో చైర్స్ ఇవ్వబడ్డాయి. తల్లిదండ్రులుగా చిన్న బిడ్డలు ఉంటే వాళ్ళని తీసుకొని ఆ సండే స్కూల్లో పోతే మీకు మంచిది, మనకు అందరికి కూడా మంచిది. వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు దయచేసి అందరు కూడా సండే స్కూల్ వెళ్ళండి. వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా చైర్స్ అరేంజ్మెంట్స్, ఈ మన లెఫ్ట్ లో కూడా ఇప్పుడు క్యాబిన్ లో కూడా స్థలం ఉంది, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి కూర్చుంటే నేను కూడా కూర్చోవచ్చు. దయచేసి ముందుకు పాట పాడేటప్పుడు ముందుకు వచ్చేసి నేను కోరుకుంటాను. వచ్చే నేను ఫస్ట్ న్యూ ఇయర్ సర్వీస్ ఉంటుంది నెక్స్ట్ మనకు ఈవెంట్ లో. మన మధ్యలోకి రెవరెండ్ డానియల్ కిషోర్ గారు మన మధ్యలోకి వాళ్ళు వస్తారు. అలాగే 2వ ఆరాధనలో మన
కాపర్ సంఘ కాపరి వాక్యాన్ని అందజేస్తారు. సంఘ సాక్షి కూడా మార్చి మాసంలోనే లాస్ట్ సంఘ సాక్షి. ఇదే మాసం నుండి మన సంఘ సాక్షులు స్టార్ట్ చేయగలిగింది. ఈసారి నుండి 2 మాసాలలో ఒక సంఘ సాక్షి ప్రింట్ అవుతుంది. దయచేసి గమనించండి, సంఘ సాక్షి లేని వాళ్ళు సంఘ సాక్షి కూడా తీసుకోవాల్సిందని నేను కోరుకుంటున్నాను. సంఘ సాక్షి లేని వాళ్ళకు జాగ్రత్తగా పెట్టుకోండి, 2 మాసాలకు ఒకే సంఘ సాక్షి ఉంటుంది. అలాగే క్రిస్మస్ నుంచి లాక్డౌన్ టైంలో కానీ మన క్రిస్మస్ లో కానీ ప్రోగ్రామ్స్ కానీ సంఘ కాపర్లు పాస్టర్లు ఎంతో సంఘానికి దగ్గరగా ఉంటే బాగాలేని వాళ్ళకి అని చనిపోయిన అందరూ కూడా చూసుకుంటూ వచ్చిన వారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. కొద్దిగా ఈ యొక్క క్రిస్మస్ సమయంలో క్యారల్స్ మేము తక్కువలేకపోయాము, కానీ కొత్త సంవత్సరానికి వచ్చినాక మేము క్యాలెండర్ తీసుకొని ఇద్దరు సంఘ కాపాడులో ఇద్దరు ముగ్గురు పెద్దలుగా వచ్చి క్యారల్స్ పొందాలి. కానీ విజిటింగ్ ఎవరైతే సంఘానికి దూరంగా ఉంటూ కరోనా నుంచి భయపడుతున్న వారి ఇళ్ళకి విజిట్ చేయదలిచినాము. వారి యొక్క ప్రార్థన చేసి వారి ఇంట్లో క్యాలెండర్ ఇచ్చి రావడం దొరుకుతుంది. అలాగే ఈ యొక్క క్రిస్మస్ యొక్క ప్రోగ్రామ్స్ లో ఈ డెకరేషన్ విషయంలో ముగ్గురు వ్యక్తులు పెద్దలుగా, ముగ్గురు వ్యక్తులు సెక్షన్ రమేష్ మరియు వాళ్ళ ఇద్దరు భావాలు అంటే దాస్ యొక్క కుమారులు, వాళ్ళు చాలా కష్టపడ్డారు. సరి చేసి రుద్రుద్దిగా వెళ్ళారు. కూడా వాటర్తో కాడడం జరిగింది. ఈ డెకరేషన్ కూడా వాళ్ళు మొత్తం హ్యాంగింగ్స్ అన్ని కూడా వాళ్ళు చేసినవి. నేను వారికి సంఘ పక్షంగా నేను ప్రత్యేకంగా వందనాలు. వాళ్ళకి వచ్చే న్యూ ఇయర్ రోజు కానీ వచ్చే ఆదివారం కానీ వాళ్ళ గిఫ్ట్ రూపంగా ఇవ్వాలనుకున్నాము. అలాగే మన పెద్ద కుమార్ కానీ గణేష్ కానీ ప్రసాద్ కానీ, గణేష్ మొత్తం కూడా ఎక్కి ఎలక్ట్రిక్ వైరింగే తీశాడు 2 రోజులు పెట్టేసి డ్యూటీ కూడా పోకుండా. అలాగే కుమార్ ఆయన డ్యూటీకి వచ్చైనా సరే చాలా టైం 1 గంట 2-3 అయింది. ఇంకా మేమందరం ఈయనే కొనుక్కొస్తాం, ఈయనే అన్నం కూడా ఈయనే తినేసాము. కాబట్టి వాటితో పాటు పాస్టర్స్ కూడా సహాయం సహకారాలు ఇచ్చారు, అడ్వైజ్ కానీ. నేను మీకు ప్రత్యేకంగా వందనాలు మన ఈ ముగ్గురికి పెద్దలుగా. అలాగే అసలు గిఫ్ట్ ఇచ్చి చెప్తాం అనుకున్నాను నెక్స్ట్ దాంట్లో గిఫ్ట్, ఎందుకంటే ఇన్ఛార్జ్ అని చెప్పి పేరు తగిన వాళ్ళు ఎవరు కూడా రాలేకపోయారు. మరి భయపడి రాలేదు, మరి వీలు వెనక రాలేదు. కాబట్టి కొద్దిగా మాకు కష్టమైన కొన్ని ఏర్పాట్లు తగ్గినట్టుగా మర్చిపోయి తగ్గలేదు. ఆయన దేవుని చిత్తానుసారంగా అన్ని కూడా మాకు ఇవాళ పాస్టర్స్ గిఫ్ట్ కానీ అన్ని కూడా సానుకూలంగా జరిగినాయి. అనుభవంగా ఈ యొక్క బొకే మనకు ఫ్లవర్ డెకరేషన్ కూడా మనోహర్ రెడ్డికి ఫోన్ చేసి అడిగితే వెంటనే అడ్వాన్స్ లేకుండా వచ్చి వెంటనే ఫ్లవర్ డెకరేట్ చేసిపోయారు. అలాగే మనోహర్ రెడ్డి వారి యొక్క టీం కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. సంఘం వచ్చిన పాత వాళ్ళు కానీ కొత్త నూతనంగా వచ్చిన వారు కానీ అందరికి కూడా నేను సంఘ పక్షంగా సంఘ కాపర్ల పక్షంగా నేను వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే మన మధ్యలో కొత్తగా ఫోటోగ్రాఫర్ వచ్చారు మిచ్చర్ గారి యొక్క కుమార్తె. మేము పెట్టాం చిన్నప్పటి చిన్న పెట్టాం గుండు అంటాము కానీ సరోజిని నేను అమ్మా నువ్వే రా ఈ మార్నింగ్ సైన్స్ కి ఫొటోస్, 2 వారాల ఫోటో నువ్వే తీయాలా అంటే ఒక బాధ్యత తీసుకొని వచ్చి ఫొటోస్ తీస్తున్నది. కాబట్టి నేను వారికి కూడా వారి కుటుంబానికి ప్రత్యేకంగా ఉందా చేపట్టుకుని ఎవరైనా నేను మిస్ అయి ఉంటే క్షమించగలరు. రాబోయే ఒక జరిగే కార్యక్రమాలన్నింటి కూడా ప్రార్థన చేయండి. మిగిలినంత వరకు వెనకున్న వాళ్ళు కొద్దిగా పాట పాడేటప్పుడు పాస్టర్లు అనౌన్స్ చేస్తారు, వెనకున్న వారు ముందుకు వచ్చేయండి. సండే స్కూల్లో కూడా ఉంటుంది, అలా పెద్దలుగా ఉన్న వాళ్ళు కొద్దిగా దారి చూపించండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ. ఇక్కడ మనకి చైర్స్ ఉన్నాయి, తప్పు నాకు వెళ్తున్నా రమేష్ మిత్రి ఇక్కడ కొంచెం చైర్స్ వేయండి. కొంచెం పెద్ద వయసునటువంటి వారు ఇక్కడికి వచ్చి కూర్చునండి, దూరం దూరంగా చైర్స్ వేస్తాం. ఇక్కడ ముందున్నటువంటి వారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కూర్చోవాలంటే కూర్చోవచ్చు.
ఎందుకంటే మనం సోషల్ డిస్టెన్స్ పాటించాలా. కొంతమంది సండే స్కూల్ వెళ్ళిపోయారు, వారు ఇక్కడ చైర్స్ ఖాళీగా ఉన్నాయి, వారు కూడా కూర్చోవచ్చు. చిన్న బిడ్డలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కూర్చోండి. చంటి బిడ్డలు ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు. దానయ్య గారు రండి, ఇక్కడ వచ్చి కూర్చోండి. దానయ్య గారు మీరు ఇక్కడ ప్లేస్ మరి చేస్తున్నా, పెద్ద వయసులో ఉన్నటువంటి వారు ఇటువైపు వచ్చి కూర్చోవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది అటు వెళ్ళిపోతూ ఉన్నారు, ఈ చైర్స్ ఖాళీ ఉన్నాయి. రమేష్ వారికి చెప్పు. దయచేసి మీరు గమనించండి, లాస్ట్ ఇయర్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారికి కొంతమంది 5000 రూపీస్ బిఎస్ఐకి ఇచ్చారు. కాబట్టి వాళ్ళు గిఫ్ట్ బైబిల్స్ గా వాళ్ళు బైబిల్ సొసైటీ ఇండియా వారికి పంపించారు. కాబట్టి పేర్లు పిలుస్తుంటాను, వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఉంటే రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎంవి స్వర్ణ ప్రేమ్ కుమార్ గారు ఉన్నాయా? స్వర్ణ ప్రేమ్ కుమార్ గారు అలాగే రజకుమార్ విజయ్ కుమార్, కోల స్టీవెన్ గారు, అనిల్ సురేఖ గారు, టి శోభారాణి గారు, ఎం శాంసన్ నికిన్ సభ్యుల గారు వచ్చి వాళ్ళు కుమారుని రిలీజ్ కోసం కోరుకుంటున్నారు. వాళ్ళ కుమారుడే నా కుమారుడే నా కుమారుడు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ పాస్టర్ గారు. దయచేసి గమనించండి, ముందు ఇంకా 2 చైర్స్ ఖాళీ ఉన్నాయి, వచ్చి కూర్చోండి. క్రీస్తు ప్రియమైనటువంటి వారారా, ఈ సమయంలో ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి రాసిన సువార్త 2:1-12 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ గణేష్ గారు చదివి వినిపిస్తారు. మీ అందరూ కూడా బైబిల్స్ తెచ్చుకున్నారు కదండి, మీ బైబిల్స్ తెరచించండి. ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ chapter 2 verses from 1-12. జ్ఞానుల విషయమై మనం ఈరోజు వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. దేవుడు మనతో ప్రత్యేకంగా మరి మాట్లాడలాగిన మనం సిద్ధపరచుకుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగం, మీకు అందరికి క్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 2:1-12 చదువుకుందాము. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంను చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడేది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైన దానివు కావు, ఇజ్రాయేలను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా ఇదిగో
తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చదువుకున్న వాక్యం దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రిస్మస్ సందర్భంగా రెండవ ఆరాధనలో మన సంఘ కాపరి పేతృకుమారయ్య గారు దేవుడు వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. సంఘం అంటే వేచి నిలబడినట్లయితే బెత్లెహేములో సన్నది అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రతి ఒక్కరూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ చప్పట్లతోటి ప్రభువుని ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు సంపూర్ణంగా ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రభువు ఆలోచిస్తున్నాం. దయచేసి పెద్ద వయసున్నటువంటి వారు మెల్కి సదగారు తర్వాత కొంతమంది పురుషులు మీరు ఇక్కడికి వచ్చి కూర్చోనండి. ఎందుకంటే ప్లేస్ ఖాళీగా ఉంది, కొన్ని చైర్స్ ఖాళీగా మీ ముందు ఖాళీగా ఉంటే ముందుకు జరగండి అమ్మా. ఖాళీగా ఉన్న చైర్స్ మీరు ముందుకు జరిగి కూర్చోనండి. ఆ తర్వాత ఇంకా డిస్టర్బ్ కాకూడదు. వెనక్కున్నటువంటి వారు సాగర్ తర్వాత కొంతమంది ఉన్నారు, ఎన్ఎస్ రావు గారు మీరు వచ్చిన వాళ్ళని అక్కడ ఉంటాయండి. ఎందుకంటే ఆరాధన మరి డిస్టర్బ్ కావద్దు. ఇప్పుడు దేవుని మహిమపరచి వాక్యం విన్నాం. Oh.
పరిశుద్ధుడా మా దేవాలని పాదాలకు వందనాలు తండ్రి. మా ప్రభా గొప్ప దేవుడు, శక్తి గల దేవుడు, చాలన దేవుడు, బలమైన దేవుడు తండ్రి, శివాధిపతి నీకు వందనాలు ఆయన. ఎంత గొప్ప కృపరించవా తండ్రి మా ప్రభా. మాకంటే గొప్పవారు, మాకంటే ధనికులు తండ్రి, మాకంటే మంచివారు తండ్రి. ఈ లోకాన్ని విడిచిపెట్టినట్టుగా తండ్రి, అల్పులము, దౌర్భాగ్యులము, పాపులము, అటువంటి మమ్మలను నువ్వు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు కొందనాలు తండ్రి. నువ్వు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి మీకు కొందనాలు నాయన. మా ప్రభా నీ ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభా యొక్క జన్మదినమును పురస్కరించుకొని నీ సన్నిధిలో చిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విధానం తండ్రి. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో నువ్వు ఇచ్చినటువంటి మహాగొప్ప కృపను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ఆయన. అమూల్యమును, సజీవమైనటువంటి, జీవము కలిగినటువంటి నీ మాటలను మాకు అందిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మా ప్రభా ఎంతో ఆశతో, ఆసక్తితో, ఆనందంతో వచ్చిన తండ్రి ఈ మాటలైనా మా ప్రభా కేవలం నన్ను నీ బూరుగా మాటలు వాడుకొని నీ ప్రియబిడ్డలకు అందించమని మా రక్షకులను నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. ముందుకు జరిగి కూర్చోనండి. మీ ముందు చైర్ ఖాళీగా ఉంటే మీరు ముందుకు జరిగి కూర్చోనండి. ఎందుకు నేను పదే పదే చెప్తున్నా అంటే క్రౌడ్ గా ఉండకూడదు. ఇంకెవరు వచ్చినా సరే మీరు అక్కడ ఆపేసేయండి, బయట చైర్స్ పెంచి కూర్చోబెట్టండి. అక్కడటువంటి మరి ఎన్ఎస్రాయల్ గారు, అదేవిధంగా సాగర్ ఎవరు వస్తున్నాడు మీరు వారిని మానిటరింగ్ చేసుకోండి. ఎందుకంటే ఆరాధన మరి మధ్యలో డిస్టర్బ్ కావద్దు అందుకని చెప్తున్నాను. I appreciate and we thank you each and everyone because meeru chaala dooram nundi vachinaru chaala dinamulu tarvata almost after march month aa march maasam tarvata ide modal saari vachina varu kuda undaru ikkada muguru kuchunnaru mari nirmala prasad garu shanti kumar garu lakshman garu aithe appudu ondu vastunnaru mari inka akkada mandi undaru aa mari antay garu undaru mari madhyalo tarvata meerandaru kuda ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి కూడా మిమ్మల్ని అందరూ చూడడం చాలా సంతోషం. కానీ ఒక విషయం ఏంటంటే మీరందరూ కూడా మాస్క్ ధరించండి. కరోనా మొత్తం పోలేదు, అది ఉంటూనే ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఆ COVID-19 నిబంధనలు మనం పాటిస్తూ ఈ యొక్క ఆరాధన మనం జరిగించుకుంటూ ఉన్నాం. దయచేసి ఈ విషయాన్ని మీరు
గమనించాలని ప్రభువేట మనవి చేస్తున్నాం. క్రీస్తుందు ప్రేమైనటువంటి వారలా గడిచిన క్రిస్మస్, ఈ క్రిస్మస్ మనం చూస్తే చాలా త్వరగా వచ్చేసినట్టు ఉంది. ఎందుకంటే మరి అనేక మాసములు మనము ఈ విధంగా గ్యాదర్ కాలేకపోయాం, ఇంట్లోనే ఉంటూ లాక్డౌన్ కొత్త కొత్త మాటలు. ఈ 2020 అంతా కూడా కొత్త విషయాలు. సో ఈ సంవత్సరం చాలా చక్కగా జరిపించుకున్నాం. ఈ సంవత్సరం మనకి ఒక నూతనమైనటువంటిది అలవాటు అయిపోయింది. ఏంటంటే మాస్క్ ధరించడం, ఇంకా మనకి అది ఎవరో హాస్పిటల్స్ లో డాక్టర్స్ నర్సెస్ వేసుకునేటువంటి వారు, ఇప్పుడు మనందరం కూడా మాస్క్ ధరించేటువంటి ఈ పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. పోయిన సంవత్సరం మనతో ఉండి ఈ సంవత్సరం మనతో లేనటువంటి వారు మరి మనం చూస్తా ఉన్నాం. మనతో కలిసి ప్రభువుని ఆరాధించిన వారు ఈ సంవత్సరం లేకుండా ఉన్నారు. అయితే వారి కుటుంబాలని దేవుడు ఆదరించి దీవించి మరి బలపరచును కాక. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు దేవుని యొక్క వాక్యమును వినుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు, కనీసం క్రిస్మస్ రోజునైనా ప్రభు సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి ఆతృతతో వచ్చి ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు. సరే ఏ మరి ఆలోచన బట్టి మీరు వచ్చినా దేవుని వాక్యము వినుట అది ఎంతో ఆశీర్వాదకరం. దేవుని వాక్యము మీ యొక్క జీవితాలను వెలిగించేటువంటిదిగా ఉంటున్నది. దేవుని వాక్యము మీ బ్రతుకులను సరైన మార్గంలో నడిపించటకు అది ఎంతో సహాయము చేయను. కాబట్టి ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగమును మనము తెరచి ఉంచుదామండి. క్రిస్మస్ అనగానే దెర్ ఆర్ మెనీ ఈవెంట్స్ హ్యాపెన్ ఇన్ ద బైబుల్. ఆ రోజున అనేక సంఘటనలను, అందుకని క్రిస్మస్ అనగానే మరి అనేక సంఘటనలను, క్రిస్మస్ ఇస్ మల్టీ డైమెన్షనల్ ఈవెంట్. ఎందుకంటే చాలా విషయాలు జరిగాయి, ఒకటి కాదు. దూతలు వచ్చి మరి ప్రకటించి ఉన్నారు, తర్వాత గొర్రెల కాపులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. అయిన తర్వాత చాలా మంది క్రిస్మస్ ఈవెంట్ లో మరి ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. క్రిస్మస్ అనేటువంటిది ఇట్ ఇస్ ఎ గ్రేట్ సెలబ్రేషన్ జాయ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటిది మనం చూస్తా ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారి పుట్టుక సంతోషము మహా ఆనందముతో కూడినటువంటిది. దేవుడు భూమి మీదకి రావటం, ఎందుకంటే ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము కలిగినటువంటి ఆ దేవాది దేవుడు, హిస్ యునిక్నెస్ అండ్ ఆయన యొక్క సర్వోన్నతమైన స్థితిని మనం చూస్తే ఎవరు కూడా చూడలేనటువంటి, ఏ మానవుడు కూడా చూడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద తన కాలును మోపినటువంటి వారిగా మనం చూస్తా ఉన్నాం. ద మోస్ట్ హై గాడ్, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన ఉన్నత స్థలములలో నివసించినటువంటి వాడు, ఆయన హీ బికేమ్ మోస్ట్ వనరబుల్, అంటే ఆయన దయనీయుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. క్రీస్తు ప్రేమైనటువంటి వలన క్రిస్మస్ లో మరి దేవుని యొక్క సర్వోన్నతమైన శక్తిని మనం చూస్తాం, దేవుని యొక్క దీనత్వాన్ని మనం చూస్తాం, తర్వాత దేవుని యొక్క మహిమను మనము ఈ క్రిస్మస్ లో చూస్తాము అనే విషయాన్ని మనము గమనించాల. మానవుడు దేవునికి దూరమైనటువంటి ఆ స్థితిలో దేవునికి మానవుడికి మరి చాలా గ్యాప్ వచ్చేసింది. అటువంటి ఆ స్థితిలో యేసుక్రీస్తు ప్రభువు మానవుణ్ణి దేవుణ్ణి సహవసించుటకు మధ్యవర్తిగా లోకానికి వచ్చినాడు. క్రీస్తు ప్రేమైనటువంటి వారణం, ఆయన మధ్యవర్తిగా ఈ లోకానికి ఏర్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. క్రిస్మస్ అనగానే ఎంతో గొప్ప సంతోషం, ఎంతో గొప్ప సెలబ్రేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద చర్చ్ ప్రతి ఒక్కరు కూడా ఆనందించేటువంటి పండుగ. చూడండి ఎంత చక్కగా మనం అలంకరించుకున్నాము మన గృహాలలో. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఏ పరిస్థితులైనా నూతన వస్త్రాలు ధరించడంలో కానీ, ఈ చర్చ్ అలంకరించుకోవడం కానీ, గృహాలను అలంకరించుకోవడం కానీ, మరి మంచి భోజన పదార్థములు సిద్ధపరచుకోవడం కానీ, అన్ని విషయాల్లో ఈ పండుగను మనం చక్కగా జరిపించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇది మనకెంతో ఆనందదాయకమని మనం చూస్తా ఉన్నాం.
క్రీస్తు ప్రియమైనటువంటి వారలా అయితే ఇటువంటి సమయంలో మరి ఆ ఒక సంఘటన ద్వారా ఈ క్రిస్మస్ మెసేజ్ మనం వినబోతున్నాం అనేక సంఘటనలు మనం ఉన్నాయి అయితే ఒక సంఘటన జరిగినటువంటి ఒక సంఘటనను నేను మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం దయచేసి చదవాలని ప్రభువుపేట మనం చేస్తున్నాం 1 2 వచనాలను చూచి ఆయనను పూజింప వచితమని చెప్పిరి తూర్పు దేశపు జ్ఞానులు గమనించండి కొంతమంది పండితుల యొక్క అభిప్రాయ ప్రకారంగా ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుండి బయలుదేరి ఉంటారు అంటే పర్షియా దేశం నుండి బయలుదేరి ఉండవచ్చు అనేటువంటిది గమనిస్తున్నాం ఖగోళ శాస్త్రమును కూలంకుషంగా గ్రహించినటువంటి వారు ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో జరిగేటువంటి మార్పులను మరి పరిశీలించేటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం ఆ తూర్పు దేశపు జ్ఞానులకి ఒక విషయం తెలుసు ఏంటంటే ఈ లోకములో మరి ఈ విశ్వంలో ఒక రక్షకుడు జన్మించబోతూ ఉన్నాడు సర్వ మానవాళి యొక్క పాపముల నిమిత్తమై రక్షకుడు ఈ లోకములో పుట్టబోతూ ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించిన వారే వారు వారి ప్రయాణమును మరి కొనసాగించడం మనం చూస్తా ఉన్నాం క్రీస్తును ప్రియమైనటువంటి వారరా ఏది కూడా బైబిల్లో రాయబడినటువంటి ప్రతి సంఘటన క్రిస్మస్ లో ఉన్నటువంటి ప్రతి సంఘటన కూడా దానికి ముందే ప్రవచించినటువంటిది లేదో మరి అప్పుడప్పుడు జరిగినటువంటిది కాదు ఈ యొక్క విషయం ఇంతకు ముందే ప్రవచించినటువంటిది మనం చూస్తా ఉన్నాం సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనం చూడండి 24వ అధ్యాయం సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం చదవండి నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులో లేచును అది మోయాబు ప్రాంతంలో కొట్టును చాలండి క్రీస్తుతో ప్రేమైనటువంటి వారారా నక్షత్రము యాకోబులో ఉదయించును ఇది ఆయన నక్షత్రము అని మనం చూస్తా ఉన్నాం నక్షత్రము ను గురించి ప్రవచనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఆయన నక్షత్రమును ఈ తూర్పు దేశపు జ్ఞానులు చూచి ఉన్నారు ఇది ఆయన నక్షత్రముగా మనం చూస్తా ఉన్నాం ఈ నక్షత్రము వారిని ప్రభు వారు జన్మించిన స్థలానికి తీసుకొని వస్తూ ఉన్నది ఈ స్థలములకి నడిపించి వారికి ప్రభు వారిని కనపరుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం క్రీస్తు ప్రియమైన వాళ్ళరా అంత మాత్రమే కాదండి కీర్తన గ్రంథంలో కూడా ఈ ప్రవచనాన్ని మనం గమనించవచ్చు చూడండి 72వ కీర్తన 10వ వచనం చూడండి 72వ కీర్తన ఎంత చక్కని మాట అండి ఇదిగో ఇక్కడ కానుకలను తీసుకొని వచ్చెదరు కానుకలను తీసుకొని వచ్చెదరు జ్ఞానులను గూర్చినటువంటి ప్రవచనానికి మనం చూస్తా ఉన్నాం ఈ తూర్పు దేశపు జ్ఞానంలో తీసుకొచ్చినటువంటి కానుకలను ప్రభు వారికి అర్పించేటువంటి ఈ సంఘటన ఇది ప్రవచనముతో కూడినటువంటిదిగా మనం గమనిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఈ ప్రవచనాన్ని మనం గమనించొచ్చండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ వచనం జనములు నీ వెలుగులకు వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు జనములు నీ వెలుగుకు వచ్చెదరు ఆయన తేజోమయుడైనట్టున్నాడు అంధకారంలో ఉన్నటువంటి మానవాళిని వెలిగించుటకు
మనిషి కుమారుడు ఈ లోకానికి తేజోమయుడుగా ఉదయించటగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు ప్రియమైనటువంటి వారరా, కాబట్టి చీకటిలో ఉన్నటువంటి వారికి అరోదయమును అనుగ్రహించినటువంటి ప్రభు వారిగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎంత చక్కని మరి సందర్భం అండి. ఆ రోజున ఆ జ్ఞానులు వెలుగుతూ వస్తూ ఉన్నారు, జ్ఞానులు వెతుక్కుంటూ వస్తున్నారు. క్రీస్తు ప్రభువారిని ఆయన చూచి ఆయన ఆరాధించటకు వారు ప్రయాణమును కొనసాగించుతూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ నక్షత్రము జ్యోతిలో ఈ జ్ఞానుల యొక్క ప్రయాణాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే వారు ప్రభువును వెతకాలనే కోరిక వారిలో ఉంది. ఆ వెతకాలనేటువంటి కోరికను బట్టి యెరూషలేములో ఉన్న వారందరినీ కూడా అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము తూర్పు దేశపు జ్ఞానులము, ఇదిగో లోకమునకు రక్షణ తీసుకొచ్చారంటే ప్రభువారు రాజుగా పుట్టిన వాడి మీద చూడడానికి వచ్చినాం, ఆయన ఎక్కడ పుట్టి ఉన్నాడు అని అడుగుతున్నారు. చూడండి అదే మాటలు ఇక్కడ చూడొచ్చు. చూడండి ఆ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుదని చెప్పని హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. పడింది క్రీస్తు ప్రేమైనటువంటి వలన యెరూషలేములో ఉన్నటువంటి వారికి కలవరము, తూర్పు దేశపు జ్ఞానులు ఆయన శక్తితో వచ్చి ఉన్నారు. ఈ విషయాన్ని గమనించి కలవరము పడినట్టుగా మనం చూస్తా ఉన్నా. వారు వెదుగుటకు వచ్చి ఉన్నారు, కష్టముతో ప్రయాసముతో వారు ప్రయాణమును జరిగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని సంఘమ, ఆ దినాలలో ప్రయాణాలు చాలా కష్టతరమండి. దాదాపుగా ఒకవేళ వీరు పరిశ్రమ నుంచి బయలుదేరి ఉంటే 1,000 మైళ్ళు వీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది. యేసు ప్రభు వారి యొక్క జన్మస్థలాన్ని చేరుకోవాలంటే దాదాపుగా 1,000 మైళ్ళు వీరు ట్రావెలింగ్ చేయాల. ఆ ప్రయాణాలు ఎట్లా ఉంటాయి అంటే ఏదో ఊరికి వెళ్ళి వచ్చేద్దాం అన్నట్టుండదండి. ఒకసారి ప్రయాణం అవ్వాలంటే ఆ వారు ఏం చేయాలంటే వారికి ఉన్నటువంటి ఆస్తులతో అమ్మేయాలి. వారు తిరిగి వస్తారు అనే గ్యారంటీ లేదనమాట. వారి ప్రయాణాలు ఎట్లా ఉంటాయి అంటే వారు తిరిగి నేను ఇంటికి చేరుకుంటాను అనేటువంటి నమ్మకం లేదు. అటువంటి ప్రయాణాలు వారికి ఉండేవి. వారు ఆస్తిని అమ్మేసి ఏం చేసేవాళ్ళంటే విలువ కలిగినటువంటి వస్తు రూపంగా మార్చేసేవాళ్ళు. విలువైనటువంటి వస్తు రూపంలో అంటే బంగారు రూపంలో కానీ వెండి రూపంలో కానీ సామ్రాణి గోళము తర్వాత ఆ విలువైనటువంటి వజ్రాల రూపంలో ఈ ఆస్తంతను వాటి రూపంలో మార్చేసి వారు ప్రయాణాన్ని కొనసాగించేవాడు. ఈ ప్రయాణం ఎడారిలో చాలా భయంకరంగా ఉండదండి. దొంగలు దోచుకునేవారు, తర్వాత మరి కొట్టేటువంటి వారు, తర్వాత వారిని హింసించేటువంటి వారు, ఈ విధంగా క్లిష్ట సమయాలు పరిస్థితులు ఉంటా ఉంటాయి. అందుకని వారు ఈ ప్రయాణంలో ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారుల యొక్క మరి అవసరతను కోరుకునేటువంటి వారుగా ఉన్నారు. ఏ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి వారి యొక్క పర్మిషన్ లేదంటే వారి అనుమతితో వారి ఆధీనంలో ఉన్నటువంటి వారు, ఎందుకంటే దొంగలు వచ్చి వీరిని దోచుకోకుండా వారి స్వాధీనంలో ఉన్నటువంటి వారు. కాబట్టి ఇది లైఫ్ చేంజింగ్ అంటే లైఫ్ ఛాలెంజింగ్ విషయం అన్నమాట. ఇది ప్రాణాలకే ముప్పు తక్కువటువంటిది. బతుకుతామనేటువంటి ఆశ లేదు, లేదంటే ఏమైపోతాం అనేటువంటి భయాందోళనలు ఇక మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ జ్ఞానులైనటువంటి వీరు ముగ్గురు అని మనం గమనిస్తున్న ముగ్గురు కాదండి, కొంతమంది బయలుదేరి వెళ్ళి ఉన్నారు. ఈ వీరు ప్రాణాలు తెగించారు, ఎంత దూరం ప్రయాణం చేయడం సిద్ధపడ్డారు, వారి యొక్క ఆస్తంత అమ్మవేసుకున్నారు, వారికి ఉన్నటువంటివి విలువైనటువంటివి సమకూర్చుకున్నారు. వీరు ఆశంత ఒకటేనంటే క్రీస్తు ప్రభు వారిని తేరు చూడటం. వీరు చూడటకు వీరికి అడ్రస్ తెలియదండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. వీరికి తెలిసినలో ఒకటే, ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రము, ఆ నక్షత్రమును చూసి వీరు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రియమైనటువంటి వలన మరి కవేణ శాస్త్రములు ఎంతో మరి నేర్చుకున్నటువంటి జ్ఞానులు ఆ ఆకాశంలో జరిగినటువంటి మార్పులు ఆయన నక్షత్రము చూచి ఇవి మరి ప్రపంచంతో కూడినటువంటి మాటలు మనం ప్రభుని చూడబోతూ ఉన్నాం. క్రీస్తు ప్రియమైన వలన జ్ఞానులు ఉన్నారు,
మరి పామర్లు ఉన్నారు ఈ క్రిస్మస్ లో అందరూ కూడా ఉన్నట్టు గొర్రెల కాపర్లు ఉన్నారు మరియా ఉన్నది యోసేపు ఉన్నాడు వీరందరి యొక్క మరి ఆ సమ్మేళనమే ఈ క్రిస్మస్ ఆనందము ఈ జ్ఞానులు వెదుగుతూ వచ్చినారు యెరూషలేములో ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతున్నారు అయ్యా ఇదిగో యూదుల రాజుగా పుట్టినటువంటి వారు ఎక్కడ పుట్టి ఉన్నారు మేము ఆయన పూజించవచ్చుని We want to see him. We want to praise him. We want to worship him. Ayana sarvodayudu devudu goppa devudu antunadu enduku inda prayasamulu varu kaligi unnaru ante enduku telusandi ee devudu samanamainatundi vaadu kaadu daniyelu pravachanamlo cheppukunnatundi maatalu yeshaya dwara paligina rendu maatalu ivanni kuda naaku chestunte ayana daniyelu antadu kada mahadevudu ayana ఏ మనుషుడు కూడా చూడలేటువంటి మహా గొప్ప దేవుడు ఓ కోట్ల కొలది సంవత్సరంలో జీవించు వాడే ఉన్నాడు కోట్ల కొలది దూతలు పరిశుద్ధులు పరిశుద్ధులు కొనియాడబడుతున్నటువంటి ఆ సర్వోన్నతుడు ఈ లోకం వారికి పుట్టబోతున్నాడని గ్రహించున్నారు యెషయా అంటాడు అయ్యో నేను ఆయన మహిమను చూచి నేను అపవిత్ర పదములు కలిగినటువంటి వాడును అపవిత్ర మాటలు కలిగినటువంటి వాడును నేను నశించున్నాను ఆయన మహిమను చూచి అంటాడు క్రీస్తునందు వారా ఎంతో మంది భక్తులు ఆ పరిశుద్ధ దేవుని గురించి మరి స్వప్నమందు తర్వాత వారికి ఆ దేవుడు కలవుల ద్వారా వారికి బయలుపరచున్నాడు ఈ విషయాలన్నీ కూడా గ్రహించినారు జ్ఞానులండి ఈ విషయాలను గ్రహించి మీరు అడుగుతూ అడుగుతూ ఎక్కడికి వచ్చారంటే అప్పటికి మరి ఇస్రాయల్ పరిశుద్ధ హెరోదు దగ్గరికి వచ్చి ఉన్నాడు ఈ హెరోదు అసలు ఎవరు అనే విషయాన్ని మనం చూస్తే ఈ హెరోదు యూదుడు కాదు ఈ హెరోదు ఇస్రాయల్ పాలించటకు ఒక్క అర్హత కూడా లేదు మరి ఎట్లా వచ్చాడు అంటే ఈ హెరోదు చాలా కీర్తిపరుడు అన్నమాట ఈ హెరోదు ఎవరు అంటే ఎదోమీయుడు ఏషావు సంతానంగా ఉన్నాడు యూదులేమో ఇస్రాయేల్ సంతానంగా మనం చూస్తున్నాం ఈ యొక్క ఇతరేమో ఏషావు సంతానంగా మనం చూస్తున్నాం ఈ ఇద్దరికి చాలా వైరం అన్నమాట అటువంటి ఆ సమయంలో మరి ఇద్దరు ఎట్లా పాలించేవాడిగా ఉన్నాడు ఈ హెరోదు ఈ రాజుగా ఎట్లా ఉన్నాడు అని అంటే ఇతడు ఒక పని చేశాడండి యూదురాని పెళ్లి చేసుకున్నాడు యూదురాని పెళ్లి చేసుకొని వారిని పాలించేటువంటి వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం క్రీస్తుకు ప్రియమైనటువంటి వారన ఇతడు వేషధారించున్నాడు ఇతడు మోసగాడిగా మనం చూస్తా ఉన్నాం ఆయన ఏం చేశాడంటే ఎప్పుడైతే జ్ఞానులు వెళ్ళి హెరోదును కలిశాడు ఈ సంగతి విన్నప్పుడు అతనికి కూడా యెరూషలేము వారందరూ కలవరపడి ఆ రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగిరి హెరోదు ఏం చేస్తా తెలుసండి యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకులను పిలిపించాడు యాజకత్వంలో దిట్టగా ఉన్నటువంటి వారిని అంత మాత్రమే కాదండి మరి శాస్త్రము బహుగా తెలిసినటువంటి వారిని అందరు కూడా పిలిపించి ఉన్నాడు అందరు కూడా పిలిపించి ఏంటి సంగతి చూడండి ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిన్నారు ప్రభువులు చూచుటకు వచ్చినారు మీరు సంగతి చూడండి శాస్త్రము తెలిసినటువంటి వాళ్ళరా ప్రధాన యాజకులారా మీరు గ్రంథములను విప్పి పేరు చూడండి ఆజ్ఞను ఆయన వేస్తున్నాడు ఈ శాస్త్రులు ప్రధాన యాజకులు పరిశీలి అందరూ కూడా గ్రంథములను విప్పి చూస్తే వారికి ఒక విషయం గ్రహించినారు ఏంటన్నది అక్కడ రాయబడిన విషయం ఏంటంటే అందుకు వారు యూదయా బెత్లెహేములోనే ఏలయనగా యూదయా దేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన వారు కావు ఇశ్రాయేలు నా పేరును పాలించు అధిపతి నీలో నుండి వచ్చును క్రీస్తు ప్రేమైనటువంటి వారరా వీరు తెలిసినటువంటి విషయమే గ్రహించేటువంటి విషయమే ఎంత ఫూలిష్నెస్ అంటే జ్ఞానులేమో 1000 మైళ్ళ నుంచి ప్రయాణం చేసి వచ్చారు ఈ శాస్త్రులు ప్రధాన యాజకులు దాదాపుగా వర్ణ స్థలం నుండి ప్రభు వారు పుట్టినటువంటి స్థలానికి 6 మైళ్ళు ఉంటుందండి వారు తెలిసి కూడా మౌనంగా ఉండిపోయారు క్రీస్తు ప్రియమైనటువంటి వారు
ఈ రోజున క్రీస్తుని గురించి నువ్వు తెలిసి మౌనంగా ఉండిపోతే నీకంటే మృతురాలు మృతుడు ఇంకొకళ్ళు లేరండి. జ్ఞానులు అయితే మేము చూడాలా, వి వాంట్ టు సీ జీసస్. యేసు ప్రభువు మేము తేరి చూడాలా, ఆయన పూజించాలా, ఆయన మహిమపరచాలా. అన్ని కట్టుకొని అన్ని ఆస్తులను అమ్మేసుకొని వారి కుటుంబాన్ని చేసుకొని వారి ప్రయాణాన్ని ప్రారంభం తెగించి వస్తున్నటువంటి సమయంలో ఈ హేరోదును కలిసినప్పుడు హేరోదు అంటున్నటువంటి కీర్తికరమైనటువంటి మాటను మీరు చూడండి. అంతటా హేరోదు ఆరవచనంలో ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారము తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశు విషయమైన జాగ్రత్త విచారణ తెలుసుకుని కానీ నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానతున్నారని చెప్పి వారిని వెతులేమను. ఎంత కీర్తి పరుడు చూడండి, ఎంత దురాలోచన, ఎంత దుష్టుడిగా ఉంటున్నాడో. నిజంగా ప్రభువును ఆరాధించినకు ఇతడు ఆ మాట పలికి ఉన్నాడా కాదని అమ్మా చిన్నపాటి అక్కడ తీసుకెళ్ళమ్మా సండే స్కూల్ తీసుకెళ్ళండి. నిజంగా అటువంటి ఆలోచన కలిగి ఉన్నాడా అని అంటే ఏమాత్రం కాదండి. ఇతడు హృదయంలో ద్వేషం పెట్టుకున్నాడు. ఇతడు రాజు కావటానికి మరి యూదులు కానప్పటికీ యూదురాలను పెళ్లి చేసుకొని అక్రమముగా రాజుగా చేయబడినటువంటి వాడు, ఇంకెవరిని కూడా రాజుగా చేయబడకుండా సమాధించటకు కంకణము కట్టుకున్నటువంటి వాడు, ఒకసారిగా ఈ జ్ఞానంలో చెప్పిన సంగతి విని ఇదిగో యూదుల రాజు పుట్టి ఉన్నాడన్న విషయాన్ని అతడు గ్రహించలేనటువంటి మనస్తత్వం కలిగి ఎంత క్రూరమైన పని చేశాడంటే 2 సంవత్సరాల లోపు పిల్లవాళ్ళందరినీ కూడా సంహరించాడండి. 2 ఇయర్స్ లోపటువంటి వాళ్ళందరినీ కూడా సంహరింపచేసి ఉన్నాడు. క్రీస్తు ప్రియమైనటువంటి బాలరా, హేరోది యొక్క కీర్తి ఎంత ఘోరమైనదో మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క సమయంలో ఈ జ్ఞానులు ఏం చేస్తారంటే వాడు బయలుదేరి వెళ్ళారు. వారు రాజు మాట మీద బయలుదేరి పోవచ్చుండగా ఇది తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదకి వచ్చి నిలుచు వరకు దానికి ముందుగా నడిచను. క్రీస్తు ప్రియమైనటువంటి వారు ఆ నక్షత్రము వారికి ముందు వచ్చే వరకు వారు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన స్థలం వరకు వారు నడిచడానికి మనం చూస్తా ఉన్నాం. ఒకటి ఇక్కడ మనం గమనించాల, ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు. జూలియస్ సీజర్ గాని తర్వాత హిట్లర్ గాని గొప్ప గొప్ప వారు పాలించే వారు కూడా వారెవరు కూడా పుట్టుకతో రాజులుగా చేయబడలేదండి. రాజుగా ఎవరు పుట్టలేదు. రాజుగా పుట్టినటువంటి వారు ఒక్కడే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఈ లోకంలో రాజుగా పుట్టినటువంటి వారు ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు అనేటువంటి మహారాజు ఈ లోకానికి తెచ్చుకున్నాడు. వారు ఈ విషయాన్ని గ్రహించినప్పుడు ఆ సమయంలో వారు వెతికారు. మొదటిగా ఈ జ్ఞానంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే వారు కష్టపడి వెతికారండి, ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, ద్రవ్యములు వెచ్చించి ఉన్నారు, ధనములు వదిలిపెట్టారు, ఆస్తులు విడిచిపెట్టారు, కుటుంబాలను విడిచిపెట్టారు, క్రీస్తు కొరకు సమస్తను విడిచిపెట్టి ఆయన కలుసుకోవడానికి వెంబడించినారు. మొదటిగా ప్రభువుని వెతకాలండి. క్రిస్మస్ లో ఆనందాన్ని అనుభవించడం ఒకేతైతే క్రిస్మస్ లో ఉన్నటువంటి క్రీస్తును వెతుకుట ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. నీవు క్రీస్తును వెతుకుచూ ఉన్నావా? క్రీస్తు మీద ప్రయాసపడుతూ ఉన్నావా? యేసు క్రీస్తు ఏమై ఉన్నాడు నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? క్రీస్తును వెతికేటువంటి వారు ఉన్నారా? వెతికినటువంటి వారు ఆయన పూజించడకు వచ్చిన్నారు, ఆయన ఆరాధించడం వచ్చిన్నారు. క్రిస్మస్ అంటేనే ఆరాధన, ప్రభువుని ఆరాధించడం. ఆరాధించడానంటే హృదయం తెరచి వారికి ఉన్నటువంటి వాళ్ళు కూడా తెరచి ప్రభువుని ఆరాధించినట్టు మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు ప్రేమైనటువంటి వారరా, ఆయన ఆరాధించి పూజింప వచ్చి ఉన్నారు. అదే ఇక్కడ మనం చూస్తాం, వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి ఎన్ని విషయాలు మనం చూస్తున్నాం చూడండి. అత్యానంద భరితులైపోయారు, శ్రమ అంతా మర్చిపోయారు,
ప్రయాణ బళ్ళ కింద మర్చిపోయారు, భారం అంతా మర్చిపోయారు. యేసు క్రీస్తు ప్రభు వారిని పసి బాలుడిగా ఉన్నటువంటి ఆ ప్రభు వారిని ఆ పశువుల గుడ్డలో లేంటే ఆ చూసినటువంటి సమయంలో వారు గంతులు వేస్తూ ఉన్నారండి, ఆనందిస్తూ ఉన్నారు. అయ్యో లోకరాజుడు వచ్చి ఉన్నాడు, ఈ లోకములో ఏదైనటువంటి ప్రభు వచ్చి ఉన్నాడు, ఆ పరలోకమును విడిచి ఆ పరమును విడిచి సపోర్టములు దూడల చేత కొనియాడబడుతున్నటువంటి మరి ఆ ప్రభువు ఈ లోకానికి తెచ్చున్నాడు, పశువుల తొట్టులో పొరండ పెట్టి ఉన్నాడు. జ్ఞానం చూసారండి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి అత్యాన్న భరితులై ఇంటిలోనికి వచ్చి ఏం చేశారండి, ఇంట్లోనికి వచ్చి తమ యొక్క తమకున్నటువంటి పెట్టెలను విప్పి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. క్రీస్తు ఆనందము ఊరుకుండలేకపోయారు. ఈ ఆస్తి ఇంటికి తీసుకెళ్దాం మరి శ్రమ ఎట్లా బ్రతకాలని అనుకోలేదండి, ఇంటి దగ్గర ఏం లేదు కదా అన్న అమ్ముకొని వచ్చాయని అనుకోలేదండి. యేసు ప్రభువును చూసినటువంటి ఆనందంలో వారు ఏం చేశారంటే తమకున్న పెట్టెలని విప్పేశారండి. పెట్టెలని విప్పేశారు, వారు తెచ్చుకున్నటువంటి విలువైనటువంటివి దొంగలు దోచుకున్నంత దోచుకుందా, వారి ప్రయాణంలో మరి సరిపోయినంత మరి సరిపోగా మిగిలినవన్నీ కూడా ఇక తిరిగి ప్రయాణం గురించి ఆలోచించలేదండి. మిగిలినంతా కూడా వారు ఏం చేస్తారంటే తమ పెట్టెలను విప్పి బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించని వెదగారు, ఆరాధించారు, సమర్పించి ఉన్నారు, నమ్ముకున్నంత కూడా సమర్పించారు, ఇచ్చి వేశారండి. క్రీస్తు ప్రేమ ఎటువంటి వలన నిజమైనటువంటి ఆరాధన అంటే, నిజమైనటువంటి ఆరాధన అంటే ఏమిటి అంటే హృదయమును సమర్పించట. నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చినావా, ఇంకా నువ్వు మరి ఏదో ఒక ఆటంకం చేత ఏదో ఒక అడ్డంకి చేత సంపూర్ణంగా క్రీస్తులో నువ్వు స్తుతించలేకపోతూ ఉన్నావా, ఆయనకు నీ కొరకే పరమను విడిచి భూమికి ఏదంచినట్టు ఏతిస్తే నువ్వేమో ఇక్కడ దాకా వచ్చిన ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించలేకపోతున్నావా. ఏదో ఒక బలహీనతను బట్టి, ఏదో ఒక అవమానాన్ని బట్టి, అంటే ఏదో ఒక బలహీనత పాపాన్ని బట్టి పాపాన్ని దాచేసుకుంటూ క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నావు కానీ క్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించలేకపోతూ ఉన్నావు. దానికి గల కారణం ఏంటంటే నీ అవిధేయత. యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించున్నాడండి, ఆయన నిన్ను బహుగా ప్రేమి, ఆయన ప్రేమ అపారమైనటువంటిది. ఎందుకొరకు ఈ లోకానికి ఎదించాడు దేవుడు, లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ఈ లోకమునకు పంపి ఉన్నాడు. గాడ్ సో లవ్డ్ దిస్ వరల్డ్, ఈ లోకమును ఎంతో ప్రేమించాడండి. నిన్ను నన్ను మనందరిని కూడా ప్రేమించున్నాడు. మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు ఇదిగో నన్ను కూడా ప్రేమించున్నారు, నేను ఘోరమైన జీవితం కలిగినటువంటి వాడను, గౌరవ జీవితం కలిగినాను, అయ్యో ఎవరు కూడా నన్ను క్షమించలేనండి. ఎస్, నిన్ను కూడా క్షమిస్తాడు దేవుడు. ఆయనలో ఉన్నటువంటి లక్షణమే క్షమాపణండి, ఆయనలో ఉన్నటువంటి లక్షణమే అపారమైనటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి లక్షణమే ఆయన మనలో దయ కలిగి ఉన్నాడు, కనికరము కలిగి ఉన్నాడు, కృప కలిగినటువంటి దేవుడిని మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను చూచి ఆ శిశువును పట్టు గుడ్డలతో చుట్టబడినటువంటి బాలుడైనటువంటి పసి బాలుడు యేసును చూసి యూదుల రాజైనటువంటి యేసు ఆయన సర్వలోక మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన చేసే రక్షణ కార్యంలో చూచారు, చూచి ఆయన పూజించి ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, ఎందుకు వారు ఆరాధించారు, ఏముంది యేసయ్య యేసుక్రీస్తు ప్రభావంలో ఆయన ఏమేమి దాగి ఉన్నాయి, ఒక మూడు విషయాలు చెప్పి నేను ముగించేస్తానండి. ఎవరు యేసయ్య అసలు, వాక్యం ఏమని చెప్తుంది దీని గురించి, ఇదిగో ఆయన లోకానికి వచ్చినాడు, రక్షణ తీసుకొచ్చినాడు, పాపల కొరకు మరణించాడు. అయితే ఇంకా మనం చూస్తే మరి కొన్ని వచనాల్లో ఆయన గురించినటువంటి మాటలు, ఆయన గురించిన మాటలు అద్భుతంగా బాయపడుతున్నాయండి. చూడండి మొట్టమొదటిగా కొలసి పత్రిక 1:15 చూడండి, అపొస్తలుడైన పౌలు కొలసీకి రాసిన పత్రిక 1:15, ఈ రోజున యేసును నువ్వు చూడాలనుకుంటున్నావా, యేసు ప్రభు వారి యొక్క ఔన్నత్యము నువ్వు గమనించాలనుకుంటున్నావా, అయితే భక్తులు రాసినటువంటి
బైబిల్ శ్రేష్టమైనటువంటి మాటలు రాస్తున్నాడు. కొలొస్సీ 1:17 చూడండి, 13వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. మొట్టమొదటిగా ఆయన ఎవరండి? అదృశ్య దేవుని. అదృశ్య దేవుని స్వరూపి అంటే చూడలేనటువంటి, వి కాంట్ సీ హిస్ పవర్. ఆయన శక్తిని మనం చూడలేము, ఆయన స్వరూపమును మనం చూడలేము. అదృశ్య దేవుని స్వరూపము స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ రోజున నీవు నేను ఆరాధించిన దేవుడు సర్వ సృష్టికి ఆది సంపదు. సృష్టిలో ఆది సంపూర్తుడు అంటే మొదటి వాడు. ఆయన సర్వ సృష్టిలో మొదటి వాడిగా ఉంటూ ఉన్నాడు. హి వాజ్ ద ఫస్ట్ బోర్న్. ఆయన మొదటిగా మొదటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. సర్వ సృష్టిలో ఆది సంపూర్తుడు ఆయన. ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంపూర్తుడై ఉంటూ ఉన్నాడు. మొదటిగా ఎవరు నువ్వు నేను ఆరాధించిన దేవుడు అంటే ఈ సృష్టి మొత్తంలో మొదటి వాడు ఆయనండి. రెండవదిగా మనం చూద్దాం, కీర్తన గ్రంథంలో 89వ కీర్తన 27వ వచనం. కీర్తన గ్రంథము 89వ కీర్తన, కీర్తన గ్రంథము 89వ కీర్తన. ఆయన ఏమైనా అన్నాడు చూడండి, 89వ కీర్తన 27వ వచనం, 27. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. చాలా చాలా భూరాజులలో అత్యున్నతునిగా క్రీస్తు ప్రేమైనటువంటి వారరా, అతడు నా జ్యేష్ఠ కుమారునిగా చేదును. ఆయన మొదటి క్రియేషన్లో సృష్టిలో మొదటి వాత మాత్రమే కాదండి, ఆయన మొదటి రాజుగా ఉంటూ ఉన్నాడు. రాజులందరూ ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో, కానీ రాజులందరిలో మొదటి వాడు ఆయననండి. ఆయన పరిపాలన ఎంతో సౌఖ్యవంతంగా ఉంటుంది. 72వ కీర్తన ఆయన గురించి రాయబడింది. ఆయన వేయన పరిపాలనలో ఎంత సుఖ సంతోషాలు వెదజల్లేటువంటి వాడిగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు ప్రియమైనటువంటి వారు అంత మాత్రమే కాదండి, రోమాపత్రిక 8:29 వచనం చూడండి, 29వ వచనం. రోమా 8:29 29వ వచనం. ఎందుకనగా చాలు చాలండి, ఎంత చక్కని మాట అండి. తన కుమారులు అంటే తన సహోదరులో యేసు క్రీస్తు ప్రభు వారి తర్వాత పుట్టినటువంటి వారు ఉన్నారు అంటే కుటుంబంలో కూడా మొదటి వాడిగా మనతో సహోదరులు అంటే విశ్వాసులలో విశ్వాసులందరిలో మొదటి వాడు ఆయన. ప్రియ విశ్వాసిని గ్రహిస్తూ ఉన్నారా? తన సహోదరులో మొదటి వాడిగా ఉంటున్నాడు. మార్కు సువార్త 6:3 యేసు ప్రభు వారి యొక్క మరియు తను జన్మించిన తర్వాత మరియు యోసేపులకు ఇంకా కుమారులు కుమార్తెలు కలిగి ఉన్నారు, వారిలో ప్రథముడుగా కుటుంబంలో మొదటి వాడైన, సృష్టిలో మొదటి వాడు, విశ్వాసుల్లో మొదటి వాడు, రాజుల్లో మొదటి వాడు. అంత మాత్రమే కాదండి, కొలొస్సీ 1:18 చివరిగా మనం చదువుకుంటే ఆయన ఏమై ఉన్నాడంటే చివరిగా చూడండి, కొలొస్సీ 1:18 వచ్చినది చక్కని మాట చూడండి. 18వ వచనంలో సంఘము అను శరీరములకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగి నిమిత్తమై ఆయన ఆది అయ్యండి, మృతులలో లేచులో ఆది సంభూతుడాయను. హి వాస్ ద ఫస్ట్ రెసరెక్టెడ్ గాడ్. మొదటిగా పునరుద్ధానం అనేటువంటి మృతుల పునరుద్ధానంలో మొదటి వాడు ఆయన. క్రీస్తు ప్రియమైనటువంటి వారు, సృష్టిలో మొదటి వాడు, విశ్వాసంలో మొదటి వాడు, రాజుల్లో మొదటి వాడు, కుటుంబంలో మొదటి వాడు. అంత మాత్రమే కాదండి, ఆయన పునరుద్ధానంలో ఆయన మొదటి లేచున్నాడు. ఆయన మరణించాడు, పునరుద్ధారణయ్యాడు. అదే ఇక్కడ మనం చూస్తాం, ఆది సంభూతుడాయను, మృతులలో నుండి లేచుడులో ఆది సంభూతుడాయను. అయితే ఇటువంటి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం?
ఏం చేయాలంటే అదే అంటున్నటువంటి సంఘము అనే శరీరంలో ఆయన శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగుతుంది. We have to give importance in every moment. ఆయనను అన్నిటిలో ప్రాముఖ్యత మనం ఇవ్వాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆయన ప్రథముడిగా ఉంటూ ఉన్నాడు, ఆయన ఉన్నతమైన దేవుడిగా ఉంటున్నాడు, ఆయన సర్వోన్నతుడిగా ఉంటూ ఉన్నాడు, ఆయన గొప్పవాడిగా ఉంటున్నాడు. మరి మానవ మనుషుల చేతను ఆకాశము మరి దూతల చేత పొగడబడినటువంటి ఆ సర్వోన్నతుడు ఈ లోకానికి ఏర్పించాడు. అటు వేరే కాపులకు ఇటు జ్ఞానులకు మరి ఆ చూసేటువంటి భాగ్యము క్రీస్తు ప్రియమైనటువంటి వారలా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో క్రీస్తును అంగీకరించుకున్నావా? క్రిస్మస్ అంటే క్రీస్తును హృదయంలోనికి ఆహ్వానించట, యేసు క్రీస్తును కలిగినటువంటి జీవితం ఆనందదాయకం. ఈరోజు మనం క్లిష్ట సమయంలో మనం ఉంటున్నాం, ఎంత మరి మరి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాము మనకు తెలుసండి. ఈ 2000 సంవత్సరంలో మనం ఎన్నో పరిస్థితులు మనం చూసి ఉన్నాం, ఎన్నో పరిస్థితులు, ఎన్నో కృత అలవాట్లు అలవాటు పడి ఉన్నాం. ప్రపంచం అంతా కూడా భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికీ కొన్ని దేశాలు లాక్డౌన్ పెట్టుకొని మరి ప్రాణములు చేతుల్లో పెట్టుకొని మణిగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇది ద సిచ్యువేషన్ వాట్ గోయింగ్ హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు అన్ని కూడా ఇట్లా ఉన్నాయి. కానీ క్రైస్తవులకు గొప్ప నిరీక్షణ, క్రీస్తును అంగీకరించినటువంటి వారికి నిరీక్షణ అంటే మీకు నేను పరలోకములో సిద్ధపరిచున్నాను. ఐ ప్రిపేర్ హెవెన్ టు హిస్ పీపుల్, టు మై పీపుల్. ఎవరైతే విశ్వసిస్తారో వారికి నేను పరలోకాన్ని ఏర్పాటు చేస్తున్నాను. మన కొరకు ఆయన లోకానికి వచ్చి ఏడించినాడు, మన కొరకు ఆయన మరణించాడు, మన కొరకు భూతాడయ్యాడు, ఇదిగో మీ కొరకు స్థలము సిద్ధపరచకు నేను వేడుచున్నాను అని అంటూ అని అంటాడు. యోహాన్ సువార్తలు మనం చూస్తే ఆయన అంటున్నటువంటి మాటది, నేను స్థలంలో మీరు ఉండలాగునా. ఎంత చక్కని మాట అండి, నేను స్థలంలో మీరు ఉండగలగనా అంటే దిస్ ఈ స్థలము ఈ ప్లేస్, దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ ప్లేస్ ఫర్ అస్. ఇది మనకు శాశ్వతమైనటువంటి స్థలము కాదు. ఏదో ఒక రోజు మనం విడిచి వెళ్ళవలసినటువంటి వారు ఉన్నాము. సదాకాలము నేను స్థలంలో మీరు ఉండలాగిన నీకు స్థలం సిద్ధపరచబడి ఉన్నాను. నౌ హీస్ ప్రిపేరింగ్ అ ప్లేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, మనందరికి కూడా పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు, పురమును సిద్ధపరుస్తున్నాడు, రాజనగరంలో ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆయన మరి ఆయన ఉండే స్థలంలో మనం ఉండటమే కాదు, ఆయనతో పాటుగా సింహాశ్రమం మీద మనల్ని కూడా కూర్చుంటబెట్టమన్నాడు. క్రీస్తు ప్రియమైన వలన కావాలంటే భాగ్యం జీవితానికి కావాలంటే భాగ్యము, అయ్యో ఈ లోకంలో నేను నశించిపోతూ ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులు నన్ను ముట్టివేస్తా ఉన్నాయి, అనేక కష్టాలు శ్రమలు అనారోగ్యము రోగము చింత పట్టి పీడించబడుతూ ఉన్నాను, అయ్యో ఎంతో దుర్భరమైన జీవితంలో జీవిస్తూ ఉన్నాను, ఎప్పుడు ఏం సమయంలో ఏదైనా సిద్ధమే ఉంటూ ఉన్నాను. అవునండి, నిజమే, వాస్తవమే. కానీ బట్ వన్ డే మనకు ఒక నిరీక్షణ ఉందండి. ఆ నిరీక్షణ ఏంటంటే దేవుని రాజ్యం మనకు కైవసం చేసుకోవటం. ఈ క్రిస్మస్ దినాన క్రీస్తుని అంగీకరించుకున్నాను వెళ్ళదండి, క్రీస్తుని హృదయంలోకి ఆహ్వానించు. ఆయన ఈ లోకంలో జన్మించి ఆయన మరణించి ఈ రోజున నీ హృదయమైనటువంటి తలుపు ఏంటండి నిరుతుడు తటచ్చు ఉన్నాడు. ఎవరు నా స్వర్మమని తలుపు తీరు, వారితో నేను వారిని కలిసి సహవసిస్తాం. కావాలా దేవుడితో సహవాసం? ఆయన పరిశుద్ధుడు, ఆయన ఉన్నతమైనటువంటి వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన రాజు అయినాడు. అటువంటి దేవుడితో సహవాసం ఎంత అదృష్టం అండి, ఎంత గొప్ప భాగ్యం అండి, ఎవరితో లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆ యేసును అంగీకరిస్తావా? ఆ యేసులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి భావాలను మరి ఒక చిన్న పాట రూపంలో మనం విన్నాం. పాస్టర్ గారు ఒక చిన్న పాట క్లుప్తంగా పాడి వినిపిస్తారు. యేసులో ఉన్నటువంటి ఆయన ఏమై ఉన్నాడో ఆ భావయుక్తంగా ఉన్నటువంటి సందర్భానుసారంగా ఒక పాటను వాడు పాడి వినిపిస్తారు. మీరు ఆ పాటను వింటూ ప్రభువుని మీ హృదయంలోకి ఆహ్వానించండి. జయానందం యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన సర్వోన్నతుడైనాడు ఆయన ఏమైనాడో పాటలుగా వారు మరి పాడి వినిపిస్తారు మీరు ఆ పాటను విని క్రీస్తుని మీ హృదయంలో ఆహ్వానించండి ఆయన ఉన్నతమైనటువంటి వాడు మంచి దేవుడు ప్రేమ కలిగేటువంటి వాడు మన జీవితాన్ని ఉజ్జీవింపచేయువాడు ఏది ఏమైనప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టివాడు కాదు నేను చేయబట్టి నడిపించువాడండి మనం విన్నాం ఆ పాటను ఆది సంభూతుడు ఏసే మహనీయుడు సర్వ సృష్టికి ఏసే నిజ దేవుడు ఆది సంభూతుడు ఏసే మహనీయుడు సర్వ సృష్టికి ఏసే నిజ దేవుడు ఏసే స్తోత్రార్హుడు ఏసే పూజార్హుడు ఏసే పరిశుద్ధుడు ఏసే పరిశుద్ధుడు ఆది సంభూతుడు ఏసే మహనీయుడు సర్వ సృష్టికి ఏసే నిజ దేవుడు ఆది సంభూతుడు ఏసే మహనీయుడు సర్వ సృష్టికి ఏసే నిజ దేవుడు మరి ఆయన ఆది సంభూతుడైనాడు ఆయన మహనీయుడైనాడు ఆయన మరి కలవరిలో యాగము చేసి ఉన్నాడు ఆయన మరణించి మృత్యు చేయడై సర్వమానవాడిని రక్షించున్నాడు పునరుద్ధరణడై అందరి కూడా నిత్య జీవాన్ని ప్రసాదించున్నాడు కలవరి వచ్చండి ప్రార్థన చేసుకుందామండి ఒకవేళ అయ్యా ఆ ప్రభు నాకు కావాలా అయ్యా నేను ఇంకా రక్షించబడలేదు ఆ యేసయ్య నాకు కావాలంటే మీరు ఉన్న చోట మీరు లేచి ఉండండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను ప్రియమైనటువంటి వాళ్ళ ఇదిగో ఆ లోక రక్షకుడిని నేను అంగీకరిస్తూ ఉన్నాను ఆయనను స్వీకరిస్తున్నాను అయ్యో ఇంతకాలము ప్రభు లేనటువంటి జీవితాన్ని నేను వెలబుచ్చి ఉన్నాను ప్రభు లేనటువంటి జీవితాన్ని నేను నడిపించి ఉన్నాను ఇదిగో ఆ రక్షకుడు నాకు అవసరమై ఉన్నాడు ఈ యొక్క క్లిష్ట సమయంలో ఈ యొక్క భయంకర పరిస్థితుల్లో ఆ రక్షకుడు ద్వారా నడిపించబడాలని ఆశపడుతూ ఉన్నాను ఇదిగో మానవాళి జీవితం ఎంతో దుర్బలంగా ఉన్నటువంటి ఈ సమయంలో
నడిపించమాశపడుతున్నానంటే మరి మీరు లేచిండండి, మీరు అందరూ కూడా లేచిండి, ప్రార్థన చేస్తాను మీ గురించి, మీ గురించి ప్రార్థన చేస్తానండి. మరి మీరు మీరు మీ యొక్క జీవితాన్ని ఆ యొక్క మరి వారు హృదయంలో తెలిసిన విధంగా జ్ఞానులు తమ పిటలు విప్పి ఉన్నారు, ప్రభు చూచి ఆగలేకపోయి ఉన్నారు, పిటలు విప్పి కానుగోలు సమర్పించినాడు. మనం మన హృదయాన్ని సమర్పిద్దాం మహాపరిశుద్ధుడా. మా దేవాన్ని పాదాలు కొందనాలండి మా ప్రభు. ఈ సమయంలో నిమిషినటువంటి శ్రేష్టమైన వాక్యమును బట్టి మీకు కొందనాలండి. బంగారమును సామ్రాన్ని భూములను అనార్థులు కానుకలు కానుకలుగా సమర్పించింది ఈ రోజున విరిగిన హృదయమును అలక్ష్యము చేయనటువంటి దేవ మా హృదయాన్ని సమర్పిస్తున్నాం ఆయన, మా ప్రభు మా యొక్క హృదయాన్ని మరి సమర్పిస్తాం తండ్రి. ఏ పాటు వారంలోనైనా మా ప్రభ అటువంటి మమ్మలను నువ్వు ఎన్నిక చేసుకున్న విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ మరక్షణ నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధంగా ఉన్న ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో మరి కానుకల పాట పాడుతూ ఉండగా పరిచారకులు ముందుకు వచ్చి కానుకలు స్వీకరించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నా. దయచేసి గమనించండి, అందరూ కూడా మాస్క్ ధరించండి. మాస్క్ ధరించి మరి టికెట్స్ కూడా మీరు కానుకలు స్వీకరించాలని ప్రభుపేట మనం చేస్తాం. గారండి పరిచారకులు Yeah.
అన్నమణి మరి తను కూడా అదే విధంగా జి రాణి ప్రభావతి ఆ స్పెషల్ ఆఫీస్ వచ్చినారు. అదే విధంగా ఏ స్వరూప్ రాణి మరి వారు కూడా కాను తీసుకొచ్చినారు. అదే విధంగా కేఎస్ స్వాతమ్మ అన్నారు మీరు వారు కూడా కాను తీసుకొచ్చినారు. అదే విధంగా రాజ్ కుమారి వారు కూడా కాను తీసుకొచ్చినారు. దేవుడు వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించుగాక. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఈ చక్కగా ఆరాధన క్రిస్మస్ ఆరాధన జరిపించుకోవడానికి సహకరించినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. ఒకటి గమనించండి, మరి ఈ యొక్క బ్లెస్సింగ్ తర్వాత ఆశీర్వాదం అనంతరం ఒకసారిగా మీరు లేచి వెళ్ళదండి. వెలగలున్నటువంటి వారు చిన్న చిన్నగా వెళ్ళండి. మీరు కూర్చొని ఉండండి, వెళ్తున్నటువంటి క్రమంలో చిన్నగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ స్థలం నుండి సలహా తీసుకోవాలని ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి మరి మనందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి కాబట్టి కొన్ని నియమాలు మనం పాటించవలసినటువంటి వారమే ఉన్నాం. పెరుగుతున్నటువంటి వారు చిన్న చిన్నగా మీరు కదిలి వెళ్ళవచ్చు. ఎవరైనా ప్రార్థన అవసరం ఉంటే మేము అక్కడ నిలబడి ఉంటాం. మీరు ఆ సోషల్ డిస్టెన్స్ తో వచ్చి మరి ప్రార్థన చేయించుకోవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. అదేవిధంగా చక్కగా ఎంతో సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మరి వారు కూడా సహకరించినారు. వారికి కూడా కృతజ్ఞతలు. తర్వాత ప్రెస్ వారు కూడా వచ్చారు, మరి రిపోర్టర్స్ వారిని కూడా వారిని బట్టి కూడా మరి వందనాలు తెలియజే అందరం లేచి పడదామండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాద మాత్రం మనం శ్రమిస్తున్నాం. బ్లెస్సింగ్ తర్వాత కూర్చోండి తర్వాత తిరిగి, ఎందుకంటే అట్లా లేచి వెళ్ళొద్దు. ఒకసారిగా ఈ క్రౌడ్ అంతా కూడా మరి ఒకరొకరు కలిస్తే మంది మంచి అనిపించదు. కూర్చొని వెనకటువంటి వారు ముందు మరి శ్రమించుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడ మా దేవాన్ని పాదాలు పొందనాలు ఆయన ప్రభ, ఈ సమయంలో మరి నివించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు పొందనాలు తండ్రి. ఈ 2020 సంవత్సరం అందరిలో కూడా సజీవుడిగా మమ్మల్ని నిలబెట్టి ఉన్నాం నాయన. మా ప్రభ అందరి బట్టి మీకు పొందనాలు తండ్రి. మా ప్రభ ఆఖరి మాసం ఆఖరి దినాల్లో ఉంటూ ఉన్నాం. మరి నూతన సంవత్సరం చూచటకు
నీ యొక్క మహా కృప కొరకే వేచుకున్నాం తండ్రి. మరి ఇకనైనా నా తండ్రి ఈ యొక్క క్లిష్ట సంప్రదిస్తున్న మమ్మల్ని మరి కాపాడుతండి. ఈ కరోనాను దూరపరచడాయినా మేమందరం కలిసి సంతోషించే భాగ్యం దయచేయండి తండ్రి. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తండ్రి. చాలా మాసముల తర్వాత మేము కలుసుకుంటున్నాం మా ప్రభా. ఆ తండ్రి ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తండ్రి. క్షేమకరంగా కాసి కాపాడండి ఆయన. క్రిస్మస్ ఆనందం వారందరికీ కూడా దయచేస్తావు తండ్రి. ఇకనైనా నాయన మా ప్రభా నీ అందు మరి మా ప్రభా నీ అందు నిలిచింది తండ్రి. నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉంటుంది ఆయన. ఏ సమయంలో ఏం సంభవించడం ఎదగని దినాల్లో మేము ఉంటుండే కదా తండ్రి. నీకు సమీపంగా జీవిస్తున్నందుకు కొనసాగే బాగా దయచేయమని మరి చక్కని పాటలు పాడినటువంటి వారిని మీరు దీవించాలని కోరు వారిని వాయిద్యులు వాయించే వారిని మనం దీవించాడు తండ్రి. అదేవిధంగా విత్తబడిన వాక్యము ఫలింపు చేయండి ఆయన. దుబ్బులు ఇగ్గర ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. స్పెషల్ ఆఫర్ని తీసుకొచ్చిన వారిని మీరు ఆశీర్వదించమని ఆరాధన ముగించుకు విడబోతున్న విషయం చేసి సంతోషించే బాగా దయచేయమని మరక్షుడు దిక్కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె పరలోకం వందన మా తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసమైన సమాధానం ఇప్పుడు సదాకాలం ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి లైవ్ లో వీక్షిస్తున్న వారికి నీ సన్నిధి ప్రసన్నతని ఆశీర్వాదం సదాకాలం కూడా నడిపించింది కాక ఆమె దేవుడు దీవించాక కూర్చోనండి. కూర్చొని ఎదురైనటువంటి వారు ప్రణం కలిగింది Thank you.
అయిపోయింది